సో గైస్ నేనైతే ఇలా సెటప్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఫింగర్ ప్రింట్ అయితే ఇక్కడ ప్లేస్ చేస్తాను, మనకి ఓపెన్ అయితే అయ్యింది. మీరు ఇంటర్ఫేస్ అనేది మొత్తం ఇక్కడ ఇలా ఉందన్నమాట. మీరు మళ్ళీ చూస్తే ఇప్పుడు ఇలా పెడితే లాక్ అయిపోయింది, చూసారా? ఓపెన్ చేసినా రావట్లేదు. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఫింగర్ ప్రింట్ అనేది ప్లేస్ చేస్తాను, ఓపెన్ అయింది. సో ఇలా అయితే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది మనకు చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇవన్నీ డోర్కి అలానే మీరు దేనికైనా మీరు అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో అది మీ ఇష్టం. సో గాయస్ ఇలా మీరు కూడా చేసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలానే మన వీడియోని లైక్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి అయితే చూడండి. సో గాయస్ ఇది వచ్చేసరికి మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనమాట. దీని మొత్తం 6 వైర్స్ ఉంటాయి. సో గాయస్ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, తర్వాత ఏంచి టీఎక్స్డి, ఆర్ఎక్స్డి అంటే ట్రాన్స్మిటర్ రిసీవర్ అనమాట. సో ఇవన్నీ మనకి 4 పిన్స్ అనేవి యూజ్ అవుతాయి ఫింగర్ ప్రింట్లో. ఇవి వచ్చేసరికి నాట్ కనెక్టెడ్, ఈ పిన్స్ అంతగా మనం వాడమనమాట. సో ఈ ఫింగర్ ప్రింట్ని మనం ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ముందుగా విసిసి గ్రౌండ్ అనేది ఆర్డినోకి అయితే మనం ఇచ్చేయాలి, తర్వాత ఈ 2 అనేది దీనికి కనెక్ట్ చేయాలి. ముందుగా ఏంటంటే జంపర్ వైర్స్ అయితే నేను దీనికి కనెక్ట్ చేసుకుంటాను ఇన్సర్ట్ చేయడానికి. సో గాయస్ ఇప్పుడు చూసారా, నేను వైర్స్ని అయితే జంపర్ వైర్స్తో అయితే ఎక్స్టెండ్ చేసుకున్నాను నీట్గా. సో పాజిటివ్ అనేది పాజిటివ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇది 5 వోల్ట్స్ కూడా కాదు, 3.3 వోల్ట్సే పెట్టాలి. సో జాగ్రత్తగా 3.3 వోల్ట్స్కే పెట్టండి. దాని తర్వాత ఏమొచ్చి గ్రౌండ్ పిన్కి అయితే కనెక్ట్ చేయండి. తర్వాత పిన్ అనేది గ్రౌండ్ పిన్కి అయితే కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసరికి ఎల్లో పిన్ అనేది టీఎక్స్, టీఎక్స్ అనేది D2కి అయితే కనెక్ట్ చేయండి. సో D2కి, సో ఆర్ఎక్స్ పిన్ అనేది D3కి, D3కి అయితే నేను కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ ఏంటంటే మనం ముందుగా ఇలా కనెక్ట్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ని అయితే ఎన్రోల్ చేయాలి. ఎన్రోల్ చేయడానికి అయితే కోడ్ ఉంటుంది, ఆ కోడ్ని అయితే ఇప్పుడు ఎన్రోల్ చేద్దాం నార్మల్గా. సో గాయస్ ఇప్పుడు ఏంటంటే మనం మన ఫింగర్ ప్రింట్ని ఎన్రోల్ ప్రాసెసింగ్ చేయాలన్నమాట. ఎన్రోల్ అంటే ఏంటంటే మన ఫింగర్ ప్రింట్ని ఫింగర్ ప్రింట్ సెన్సర్లో స్టోర్ చేయడం. సో దానికి ఒక కోడ్ ఉంటుంది, అది మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి అడాఫ్రూట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ లైబ్రరీలోకి వెళ్తే ఎన్రోల్ అనే కోడ్ ఉంటుంది అనమాట. ఆ కోడ్ని సింపుల్గా మనం ఇలా తీసుకోవచ్చు. సో దాని తర్వాత ఏంటంటే టూల్స్లోకి వెళ్ళి మేనేజ్ లైబ్రరీలోకి వెళ్ళిన తర్వాత అందులో అడాఫ్రూట్ లైబ్రరీని మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట, ఇన్స్టాల్ చేయాలి. దాని తర్వాతే మనకి అప్లోడ్ అయితే అవుతుంది. దాని తర్వాత దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత టూల్స్లోకి వెళ్ళి మనం ఆడియో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసిన తర్వాత మనం అప్లోడ్ అయితే చేయాలి. నేను ఆల్రెడీ చేస్తాను కాబట్టి అప్లోడ్ డైరెక్ట్గా టూల్స్ చెక్ చేసుకుని నేను అప్లోడ్ అయితే చేసేస్తున్నాను. సో గాయస్ అప్లోడింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే COM15 ఓపెన్ చేసుకుంటే మొత్తం మనకి వచ్చింది అనమాట. ఆ ప్లేస్ టైప్ ఇంది ఐడి 1 to 127 అని వచ్చింది. లాస్ట్లో మీరు చూస్తే 1 to 127 టు సేవ్ ద ఫింగర్ ప్రింట్ అనమాట. మనకి ఫింగర్ ప్రింట్ ఏవే ఉన్నాయి ఇవన్నీ 1 to 127 ఫింగర్ ప్రింట్స్ అనేవి మనం స్టోర్ చేసుకోవచ్చు ఇందులో. సో ఒకసారి నేను కాబట్టి ఫస్ట్ 1 అయితే కొడదాం అనుకుంటున్నాను. సో 1 కొట్టాను, ఎంటర్ కొడుతున్నాను. వెయిటింగ్ ఫర్ వ్యాలిడ్ ఫింగర్ ప్రింట్ ఎన్రోల్ యాజ్ 1. ఇక్కడైతే మనం ఎన్రోల్ అయితే చేయాలి ఫింగర్ ప్రింట్ని. సో ఇమేజ్ టేకెన్, రిమూవ్ ఫింగర్ అన్నది, తర్వాత మళ్ళీ ప్లేస్ సేమ్ ఫింగర్ అన్నది. సో మళ్ళీ ఫింగర్ ప్రింట్ పెడుతున్నాను, ఫింగర్ ప్రింట్ యాజ్ 1. సో మనకైతే ఫింగర్ ప్రింట్ అనేది ఎన్రోల్ అయిపోయింది. నేను సెకండ్ ఫింగర్ ప్రింట్ అనేది ఎన్రోల్ చేద్దాం అనుకుంటున్నాను. సో 2 నొక్కాను, ఎంటర్ టైప్ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను, ఈ ఫింగర్ని అయితే పెడతాను. సో అక్కడ మీరు చేస్తే ఇమేజ్ టేకన్ రిమూవ్ ఫింగర్ అని వచ్చింది, మళ్ళీ ప్లేస్ ఫింగర్ అన్నది. సో స్టోర్డ్ అనమాట, ID2 కూడా స్టోర్డ్ అయిపోయింది. ఇప్పుడు దీనిది అయితే ఎన్రోల్ అయితే ఎన్రోలింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం తర్వాత దీని నెక్స్ట్ ప్రాసెస్ అనేది వేరే కోడ్ అనేది ఉంటుంది, ఆ కోడ్ అయితే మనం పెట్టాలి. సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ కోడ్ అనమాట. ఈ కోడ్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ కోడ్ని అయితే ఇప్పుడు అప్లోడ్ చేసుకోవాలి మన ఆర్డినోకి. సో గాయస్ అప్లోడింగ్ అయితే అవుతుంది. సో డన్ అప్లోడింగ్ అయితే వస్తుంది. ఇంకా మనకి ప్రోగ్రామింగ్, ఇప్పుడు రిలే ఒక 3 పిన్స్ అయితే తీసుకున్నాను. విసిసి గ్రౌండ్ అనేది నార్మల్గా కనెక్ట్ చేసేది. విసిసి అనేది ఇక్కడ 5 వోల్ట్స్కి ఇస్తున్నాను. దాని గ్రౌండ్ పిన్ అనేది గ్రౌండ్కి అయితే నేను కనెక్ట్ చేస్తున్నాను. సో ఇది అందరికీ తెలిసిందే. తర్వాత మనకి ఇన్ పిన్ ఉంది కదా, దీని యొక్క ఇన్ పిన్ అనేది D4కి అయితే కనెక్ట్ చేయాలి. సో D4కి అయితే కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ నుంచి అయితే మనం 12 వోల్ట్స్ పాజిటివ్ సప్లై ఇవ్వాలి. అలానే ఇక్కడ సొలనైడ్ దీని సొలనైడ్ క్లాక్ది అయితే మనం పాజిటివ్ అయితే ఇవ్వాలన్నమాట.
सो गाइस इपड़े इक पवर पवर सप्लाई इवान सो गाइस पवर सप्लाई पॉजिटिव इकान पवर सप्लाई पॉजिटिव कॉमन की तरह सोलेनाइड वाल्व सोलेनाइड लॉक ओक पॉजिटिव इकड़ मैं कनेक्ट सोलेनाइड वाल्व पॉजिटिव अन्ट इधी सो पॉजिटिव अनेक कनेक्टना कनेक्टा तरवा दी दीन नेगेटिव दीन ओक नेगेटिव अच्छे इक मैं कनेक्टी पावर सप्लाई नेगेटिव नेगेटिव नेगेटिव्स अवी कनेक्ट इपड़े दी मन जस्ट पावर सप्लाई मन के अटे सो गाइस दीन डायरेक्ट इकडे पावर सप्लाई इच्छेदा वेरे सप्लाई वेस्ट सो दाने कोसम नेंटे इलांट फीमेल मेल डीसी वोल्ट 12 वोल्ट्स दे तीसुकुन्नानु सो इकड़े नीन पॉजिटिव कनेक्ट इकड़े एक्ना कनेक्ट पर्वे सो मन अंटे मेन इकड़े कनेक्ट पॉजिटिव पॉजिटिव कनेक्ट इकडनी सो पावर सप्लाई दी पॉजिटिव मन रू कनेक्ट कलिपेसी दानिकैते मीरु इच्चेयंडि सो नेगेटिव नेगेटिव अनेदि कामन गा नेगेटिव गा अयिते मनं पेट्टेद्दां नेगेटिव अनेदि नेगेटिव गा अयिते मनं कलिपेद्दां सो इंका ओके ओकटे सप्लाई अन्नमाट ओकटे सप्लाई मनं इक्कड इच्चेस्ते दीनिकि इंका मोत्तं अयिपोयिनट्टे इंका वेरुगा टू सप्लाईस अयिते इव्वाल्सिन लेदु सोलनाइड वाल्व अनेदि इक्कड मनं प्लेस चेसुकुंदां सो गाइस इंते मन कनेक्शन्स अयिते अयिपोयि इप्पुडैते दीन्नि टेस्ट अयिते चेद्दां सो गाइस नेनैते इला अरेंज चेसुकुन्नानु अन्नमाट इप्पुडैते नेनु पवर सप्लाई अनेदि ऑन चेस्तानु 12 वोल्ट्स उंडि सो गाइस नेनु पवर सप्लाई अयिते ऑन चेसुकुन्नानु इप्पुडैते नेनु फिंगर प्रिंट अयिते पेडतानु सो मीरु चूसुकुन्नट्लयिते इक्कड नुंचि फिंगर प्रिंट अयिते पेडतानु नेनु చూసారా గాయ్స్ ఇప్పుడు మనకి అయితే ఇక్కడ సోలనైట్ లాక్ అనేది ఓపెన్ అయ్యింది నేను మళ్ళీ పెడతాను చూడండి మళ్ళీ లాక్ అనేది ఓపెన్ అయ్యింది తీసేగానే 3 సెకండ్స్ తర్వాత లాక్ అనేది క్లో అయిపోతుంది ఇప్పుడైతే నేను మిడిల్ ఫింగర్ పెడతాను చూడండి రెస్పాండ్ అయితే అవ్వదు ఆఫ్లైన్ చూపిస్తుంది ఈ ఫింగర్ పెడితే మాత్రం ఓపెన్ అవుతుంది सो गाइस वीडियो चूसर कदा अनो कमेंट कमेंट इलांट मरी वीडियो कोसम मन चैनल सब्सक्राइब डोंट फॉरगेट टू लाइक।